హలో అండి నమస్తే నేను శిరీష వెల్కమ్ టు సిరీ హోమ్ లాగ్స్ ఇవాటి వీడియోలో గుత్తి వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం మసాలా కారం తయారు చేసుకుంటే చాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా అర కేజీ వంకాయలను నాలుగు వైపులా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి దీనికి లేత వంకాయలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేయండి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ వేరుశనగను వేసి వేయించండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు దోరగా ఐదు నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలు వన్ ఇంచ్ ఎండి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మీ కారానికి తగినట్లు ఆరు ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని మరొక ఐదు నిమిషాలు వేయించుకోండి అన్నీ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినవ్వండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వంకాయలను వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించండి వంకాయలు సాఫ్ట్గా మగ్గాక పక్కకు తీసుకొని చల్లారనివ్వండి వీటిని చల్లారినిచ్చి స్టఫ్ చేసుకోవచ్చు అది టైం ప్రాసెస్ అనుకుంటే ఇక్కడే మీరు చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వంకాయలన్నీ చల్లారిన తర్వాత మసాలాని పెట్టుకొని అన్నిటినీ స్టఫ్ చేసుకోండి మిగిలిన పౌడర్ని ఉంచుకోండి స్టఫ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో వంకాయలను వేసుకుని వేయించండి మిగిలిన మసాలా పౌడర్ను కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఫ్రై చేయండి దానిలోనే కొద్దిగా స్పైసీగా కావాలంటే కారానికి తగినట్లుగా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి కరివేపాకు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మసాలా మాడిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ ఫ్రై రసం సాంబార్ రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సిరి హోమ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్